కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల రద్దీ నిత్య వేసవి సెలవుల కారణంగా అధికంగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం విఐపి దర్శనాలు ఆర్జిత సేవ టికెట్లో స్వల్ప మార్పులు తీసుకొనొస్తూ కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఈ సందర్భంగా చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏదైతే విఐపి దర్శనాలు విచక్షణ కోట కింద కల్పించేటువంటి సుప్రభాత సేవలను శుక్ర శని ఆదివారాల్లో పూర్తిగా నిలుపుదల చేస్తున్నామని తద్వారా 20 నిమిషాల పాటు కూడా సాధారణ భక్తులకు దర్శనం కల్పించే వెసులుబాటు కలుగుతుందని కూడా తెలపడం జరిగింది. దీంతో పాటు ఏదైతే విఐపి దర్శనాలను శుక్ర శని ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేయడమే కాకుండా గురువారంలో తిరుపావాడ సేవకి ఎవరిని కూడా అలౌ చేయకుండా కేవలం ఏకాంతంగానే నిర్వహించున్నట్లు కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సాధారణ భక్తులకి మరి కాస్త వెసులుబాటు కలుగుతుంది. తద్వారా దాదాపు రోజుకి 10,000 మంది భక్తులకు పైగా స్వామివారి మూల విరాట్ దర్శనం కల్పించేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సాధారణ భక్తులు సైతం టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శైలైతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుమల.